అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో మీ సెటప్ బాక్స్లో రీఛార్జ్ ఉండి కూడా మీరు వాడటం లేదంటే మీ ఆ రీఛార్జ్ అనేది అయిపోతుందని, మీరు ఒకవేళ మీకు ఆ రీఛార్జ్ అయిపోతుంది మీ బాక్స్ వాడటం లేదు ఎలాగనే ఇది బాక్స్ హోల్డ్ పెట్టుకోవడం లేదా దాని గురించి అది ఈ వీడియో చెప్పబోతున్నాను. ఆల్రెడీ ఈ వీడియో దీని గురించి అయితే నేను ఎప్పుడో చెప్పానండి. ఇవి లాస్ట్ పాత వీడియో మీరు చెక్ చేసినట్టయితే మీకు ఉంటుంది. కానీ ఈరోజు అయితే మీకు నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి వాళ్ళతో డైరెక్ట్గా నేను అయితే మాట్లాడానండి. ఆ కాల్ రికార్డింగ్ విన్న తర్వాత మనం మిగిలిన విషయాలు అయితే మీకు చెప్తానండి. ఆ ముందు ఆ కాల్ రికార్డింగ్ అయితే మీరు పూర్తిగా వినండి. ఓకేనండి. వెల్కమ్ టు టాటా ప్లే. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్. తెలుగు కోసం ఒకటి నొక్కండి. మీ మొబైల్ సంఖ్యను మల్టిపుల్ సబ్స్క్రైబర్ ఐడీల క్రింద నమోదు చేయబడింది. 1 4 6 9 1 5 5 3 7. సబ్స్క్రైబర్ ఐడి లావాదేవి కోసం 1 నొక్కండి. 1. దయచేసి గమనించండి, మీ ప్రస్తుత అకౌంట్ బ్యాలెన్స్ 208 రూపాయలు. మీ గడువు తేదీ అక్టోబర్ 6. కొనసాగించడానికి 1 నొక్కండి. ఈ సందేశాన్ని మళ్ళీ వినడానికి 8 నొక్కండి. మేము మీ నుండి ఎలాంటి వివరాలను పొందలేదు. కొనసాగించడానికి 1 నొక్కండి. మీ భాషని మరియు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునేందుకు 1 నొక్కండి. టాటా ప్లేను వీక్షించడానికి వీలు కావడం లేదా సాంకేతిక పరమైన సహాయం కావాలా? 2 నొక్కండి. ఏదైనా ప్యాక్ లేదా ఛానల్ యాడ్ లేదా డ్రాప్ చేసేందుకు మరియు ప్యాకేజ్ వివరాల కోసం 3 నొక్కండి. టాటా ప్లే అసోసియేట్ తో మాట్లాడేందుకు 9 నొక్కండి. మరో క్షణంలో మా టాటా ప్లే అసోసియేట్ మీ వద్దకు వస్తారు. దయచేసి గుర్తుంచుకోండి, ఈ కాల్ శిక్షణ మరియు నాణ్యత పనుల కోసం రికార్డ్ చేయబడుతుంది. నమస్తే అండి. ఈ ఐడి మీద నాకు నేను ఐడి చెప్తాను చూడండి. 1 4 6 9 3 7 అవునండి. ఈ బాక్స్ అనేది కొంచెం 2 మంత్స్ నాకు హోల్డ్ లో పెట్టాలండి. 2 మంత్స్? అవునండి. ఓకే సార్, తప్పకుండా సెల్ఫ్ చూసాను. సో మీరు సెల్ఫ్ గా మీరు చూసుకోవచ్చు కదా సార్, లైక్ వాట్సాప్ మొబైల్ ఆ వెబ్సైట్ నుంచి? అంటే నా వల్ల అవలేదు, అందుకని చెప్పి మీకు కాల్ చేసాను. ఓకే సార్, తప్పకుండా సార్. మీకు స్టార్టింగ్ 2 మంత్స్ చేయాలి సార్ ఇప్పుడు? అవునండి, 60 డేస్. ఓకే సార్, తప్పకుండా చేస్తాను. మాక్సిమం మనం 8 డేస్ అనేది పెట్టుకోవచ్చు అండి హోల్డ్ లోనండి? అవును సార్, చేసుకోవచ్చు. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు మాక్సిమం అనేది మనం హోల్డ్ లో పెట్టుకోవచ్చు అండి? సో మీరు 365 డేస్ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, నాకు 2 మంత్స్ అయితే హోల్డ్ చేయండి. నేను మళ్ళీ వచ్చిన తర్వాత, నేను ఇంట్లో అయితే ఉండలేదు, మళ్ళీ వచ్చిన తర్వాత నేను కాల్ బ్యాక్ చేసి నేను యాక్టివ్ చేసుకుంటాను. ఓకే సార, తప్పదు సార్. ఇప్పుడు మీకు సెటప్ బాక్స్ ఆన్లో ఉంది సార్? బాక్స్ ఆన్లో ఉందండి. ఆన్లో పెట్టండి, ఇప్పుడు అప్డేట్ చేస్తాను. ఓకే ఒకసారి ఆన్ చేస్తానండి. జస్ట్ ఆన్ అయింది. సార్ ఈ రోజు నుంచి అది అవ్వదు, రేపు సార్? ఈ రోజు నైట్ 12 o'clock నుంచి అవుతుంది. ఈ రోజు నుంచి అండి? ఓకే. నాకు మాక్సిమం నాకు 2 మంత్స్ అండి, ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఇన్లైన్ కోడ్ ఏమైనా వస్తుందండి? లేదు సార్, ఇప్పుడు మీకు ఈరోజు 11 కదా సార్? అవునండి, ఈరోజు 11 అంటూ వస్తాను సార్. 12 సార్, నైట్ 12 నుంచి అది సస్పెండ్ అవుతుంది. ఓకే, సో 12 నుంచి సార్ 11th మంత్ సార్ నెక్స్ట్ 2 మంత్స్ వరకు చేయమంటారా? అవునండి, 2 మంత్స్ వరకు. ఓకే సార, మళ్ళీ లాస్ట్ రిజ్యూమ్ డేట్ సార్ 12th 11th 2022. ఓకే అండి. ఓకే ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు సస్పెండ్ చేశాను. మళ్ళీ సార్ మీరు ఈ 2 మంత్స్ లో ఏమన్నా చూడాలనుకుంటే నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇదే, నేను కాల్ బ్యాక్ చేస్తాను. అవును సార్, మళ్ళీ చూడాలంటే మీరు జస్ట్ మిస్ కాల్ చేసి కూడా మీ అకౌంట్ అది సస్పెండ్ అనేది రిజ్యూమ్ చేసుకోవచ్చు.
ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నంబర్ చెప్తాను సార్, నంబర్ రాసుకోండి. చెప్పండి. 080 ఓకే, 66 ఓకే, 98 ఓకే, 2229 సార్. 2229 ఓకే. ఈ నెంబర్కి మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తే నాకు బాక్స్ అనేది నాకు మళ్ళీ యాక్టివ్ చేస్తాను, అంతే కదండి? ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది. ఓకే, ఒకళ్ళు మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే సార్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది మా టాటాకి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, చేస్తాను. ఓకే సార్, టాటాకి కాల్ చేసుకుందాం సార్. షూర్ సార్. ఓకే, మీరు పూర్తిగా విన్నట్టున్నారండి. అక్కడ వాళ్ళు ఆయన కస్టమర్ కేర్ కాల్ చేసిన తర్వాత అండి, మీకు నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద పెడతాను, ఇప్పుడు చూడండి. 1800-208-6633 అండి. ఈ నెంబర్ కాల్ చేసిన తర్వాత నేను కస్టమర్ కేర్కి నేను బాక్స్ని అనేది మేము 2 మంత్స్ అనేది నేను చెప్పాను మీకు పూర్తిగా విన్నట్టయితే. మీరు 2 మంత్స్ అయితే నేను ఇంట్లో ఉండలేదండి, బాక్స్లో నాకు రీఛార్జ్ అయితే ఉన్నది, హోల్డ్లో పెట్టండి అంటే వాళ్ళు నాకైతే సరే అండి సార్, మీరు పూర్తి వివరాలు అయితే అడుగుతారండి. మీకు పూర్తి వివరాలు అడిగిన తర్వాత మీ సెటప్ బాక్స్లో అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ అలాగే ఉంటుందండి. మళ్ళీ నేను 2 మంత్స్ తర్వాత నేను కాల్ చేస్తారని చెప్పాను, వాళ్ళు నాకు రిఫరెన్స్ నెంబర్ ఇచ్చారు, అలాగే ఇంకో ఆల్టర్నేట్గా ఒక నెంబర్ అయితే ఇచ్చారండి, ఆ నెంబర్ కాల్ చేయమన్నారు. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మీ రీఛార్జ్ అనేది యథావిధిగా కంటిన్యూ అయిపోతుందండి, బాక్స్ కూడా యాక్టివ్ అయిపోతుందని చెప్పారు వాళ్ళ కస్టమర్ కేర్ వాళ్ళండి. మీకు ఎప్పుడైనా సరే అండి, వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు నేను అడిగానండి ఫస్ట్ స్టార్టింగ్లో నేను అడిగాను వాళ్ళని కస్టమర్ కేర్ని, అడిగితే మ్యాక్సిమం ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు అంటే 1 ఇయర్ వరకు హోల్డ్ అయితే పెట్టుకోవచ్చు అని వాళ్ళు అయితే చెప్పారండి. మ్యాక్సిమం మీరు 2 డేస్ 3 డేస్ నుంచి 1 మంత్ 2 మంత్స్ మీ ఇష్టం అండి, 3 మంత్స్ అయినా 4 మంత్స్ అయినా, అలాగే మీకు నచ్చలేదు ఇంకా బాక్స్ వాడటం లేదు, మీకు రీఛార్జ్ అయిపోతుందని మీకు అనిపిస్తేనండి, మీరు బాక్స్లో హెవీ అమౌంట్ ఉంటుంది ఒక్కొక్కరికి అయితేనండి, ఆల్రెడీ 6 మంత్స్ రీఛార్జ్ ప్లాన్ చేసుకుంటారు రీఛార్జ్, అలాగే 1 ఇయర్ రీఛార్జ్ చేయించుకుంటారు. కొంతమంది అయితే 3 మంత్స్ 2 మంత్స్ అయితే రీఛార్జ్ చేయించుకుంటారండి. ఆ రీఛార్జ్ అమౌంట్ అనేది అలాగ ఉంటుంది, బాక్స్ వాడలేదని మీరు ఇంకా అనుకుంటే ఇంకా సరే బాక్స్ పక్కన పెట్టేస్తే అది యథావిధిగా కంటిన్యూ అయిపోతుందండి, రీఛార్జ్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. మీరు చూడకపోయినా సరే అండి, రీఛార్జ్ అనేది ఆటోమేటిక్గా కట్ అయిపోతుంటుంది. అందువల్ల మీరు మీరు చెప్పినట్టు ఈ ప్రాసెస్ ఈ 1800-208-6 మీకు 333 ఈ నెంబర్కి కాల్ చేసిన తర్వాత మాకు ఇలాగ ప్రాసెస్ చెప్పండి. మీ సేమ్ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో కాల్ చేయాలి, ఒకరు గుర్తుపెట్టుకోండి. మీరు సేమ్ ఏదైతే మీ సెటప్ బాక్స్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మాత్రమే మీరు కాల్ చేయాలి, వేరే నెంబర్ని అయితే మీరు కాల్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకా పూర్తి వివరాలు అయితే అడుగుతుంటారు. దానివల్ల ఇంకో విషయం ఏంటంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో సెటప్ బాక్స్లు ఒక ఎన్ని బాక్స్లు ఉన్నాయో సార్ చెక్ చేసుకోండి, ఒక బాక్స్ ఉంటే పర్వాలేదు, అక్కడ ఒక బాక్స్ ఉన్నట్టయితే వాళ్ళ ఐడి అయితే వాళ్ళు ఈజీగా ఫైండ్అవుట్ చేస్తారండి. అప్పుడు మీ సబ్స్క్రైబ్ ఐడి వెంటనే ఫైండ్అవుట్ చేసిన తర్వాత మీ ఐడి ఏదని తెలిసింది వాళ్ళ ముందుగా అప్పుడు గమనించి సరే మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మీకు రెస్పాన్స్ అనేది స్పీడ్గా ఉంటుంది. మీ సెటప్ బాక్స్ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ మీద మ్యాక్సిమం మీకు ఒక సెటప్ బాక్స్ ఉన్నట్టయితే మీకు ప్రాసెస్ అంతా స్పీడ్గా అవుతుందండి. ఓకేనండి, ఇదైతే ఆల్రెడీ ఎప్పుడో చేశాను వీడియో కానీ ఎంతమందికి రీచ్ అవ్వలేదు, అందుకని చెప్పి డైరెక్ట్గా ఈరోజు మీకు కస్టమర్ కేర్తో కాల్ చేసి ఆ కాల్ రికార్డింగ్ అంతా పెట్టి మీకు పూర్తిగా నేను చెప్పడం ఇది జరిగింది. ఓకేనండి, ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను, మీ సెటప్ బాక్స్లో ఆల్రెడీ రీఛార్జ్ ఉన్నా సరే మీరు సెటప్ బాక్స్ వాడతలేదు, లేదంటే మీరు ఒక 2-3 డేస్ లేదా 1 వీక్ లేదా 1 మంత్ అలాగే 15 డేస్ ఎన్ని రోజులైనా కావచ్చండి, ఎన్ని రోజులు అయితే ఆ రోజులు మీరు హోల్డ్లో పెట్టుకోవడం ఎలా అని దాని గురించి అయితే ఈ వీడియో చెప్పాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.